భారతదేశంలో అతిపెద్ద హెర్బేరియం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ కోల్కతా, బి లక్నో, సి ముంబై, డి కోయంబత్తూర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కోల్కతా. మట్టి నీటి ద్వారా ఖనిజాలను పై నేల నుండి భూగర్భంలోకి బదిలీ చేయడాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్ ఏ పెర్కోలేషన్, బి కండక్షన్, సి లీచింగ్, డి ట్రాన్స్పిరేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లీచింగ్. భూమి యొక్క ఉపరితలం కింద కరిగిన శిలలను డాష్ అంటారు. ఆప్షన్స్ ఏ బసాల్ట్, బి లాకోలిత్, సి లావా, డి శిలాద్రవం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శిలాద్రవం. సరిస్కా మరియు రణతంబోర్ కింది వాటిలో దేని యొక్క సంరక్షణాలయాలు? ఆప్షన్స్ ఏ సింహం, బి జింక, సి పులి, డి ఎలుగుబంటి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పులి. భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరం ఏది? ఆప్షన్స్ ఏ చెపోరా సముద్ర తీరం, బి డయ్యూ సముద్ర తీరం, సి అక్సా సముద్ర తీరం, డి మెరీనా సముద్ర తీరం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అక్సా సముద్ర తీరం. భూమధ్యరేఖ ప్రాంతాలలో తీవ్రమైన బాష్పీభవనం వలన కలిగే వర్షపాతాన్ని డాష్ అంటారు. ఆప్షన్స్ ఏ ఒరోగ్రాఫిక్ వర్షపాతం, బి తుఫాను వర్షపాతం, సి ముందు వర్షపాతం, డి ఉష్ణ ప్రసరణ వర్షపాతం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఉష్ణ ప్రసరణ వర్షపాతం. అండమాన్ అనేది నికోబార్ నుండి ఏ నీటి వ్యవస్థ ద్వారా వేరు చేయబడింది? ఆప్షన్స్ ఏ 11 డిగ్రీస్ ఛానల్, బి 10 డిగ్రీస్ ఛానల్, సి పాక్ జలసంధి, డి గల్ఫ్ ఆఫ్ మన్నార్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 10 డిగ్రీస్ ఛానల్. ఇటీవల మంత్రివర్గం ఆమోదించిన ఘటంపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటవుతుంది? ఆప్షన్స్ ఏ రాజస్థాన్, బి ఉత్తరప్రదేశ్, సి కర్ణాటక, డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. పెరుగుతున్న ఎత్తుతో ఉష్ణోగ్రత తగ్గుదల పూర్తిగా లేని పొర ఏది? ఆప్షన్స్ ఏ ట్రోపో ఆవరణం, బి అయానో ఆవరణం, సి స్ట్రాటో ఆవరణం, డి మెసో ఆవరణం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్ట్రాటో ఆవరణం. దక్షిణ గంగోత్రి అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ ఆంధ్రప్రదేశ్లోని నదీలోయ, బి అంటార్కిటికాలో ఉన్న మానవరహిత స్టేషన్, సి గంగానది రెండవ మూలం, డి హిందూ మహాసముద్రంలోని ద్వీపం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అంటార్కిటికాలో ఉన్న మానవరహిత స్టేషన్. భారత పౌరులకు రాజ్యాంగం డాష్ పౌరసత్వాన్ని అందిస్తుంది. ఆప్షన్స్ ఏక, బి ద్వంద్వ, సి సమాఖ్య, డి త్రిపద. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏక. ఏ లక్షణాలు మరియు మూలం తప్పుగా జతపరచబడ్డాయి? ఆప్షన్స్ ఏ పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ ఆచరణ, బి ఒకే పౌరసత్వం ఆస్ట్రేలియన్ రాజ్యాంగం, సి ప్రాథమిక విధులు యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం, డి
ప్రాథమిక హక్కులు యుఎస్ రాజ్యాంగం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఒకే పౌరసత్వం ఆస్ట్రేలియన్ రాజ్యాంగం భారతదేశంలో పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారం కింది వాటిలో దేనికి ఉంది ఆప్షన్స్ ఏ కేంద్ర మంత్రివర్గం బి పార్లమెంట్ సి సుప్రీం కోర్ట్ డి న్యాయమండలి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పార్లమెంట్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రమాణాలు లేదా ధ్రువీకరణల రూపాలకు సంబంధించినది ఆప్షన్స్ ఏ రెండవ షెడ్యూల్ బి మూడవ షెడ్యూల్ సి పదవ షెడ్యూల్ డి పదకొండవ షెడ్యూల్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మూడవ షెడ్యూల్ రాజ్యాంగంలోని ఏ భాగంలో గ్రామ పంచాయతీల నిర్వహణ వివరాలు పేర్కొనబడ్డాయి ఆప్షన్స్ ఏ ఒకటవ బి రెండవ సి మూడవ డి నాలుగవ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నాలుగవ భారత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ దేనిచే చేర్చబడింది ఆప్షన్స్ ఏ మొదటి సవరణ బి ఎనిమిదవ సవరణ సి తొమ్మిదవ సవరణ డి నలభై రెండవ సవరణ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మొదటి సవరణ ఏ లక్షణాలు మరియు మూలం తప్పుగా జతపరచబడ్డాయి ఆప్షన్స్ ఏ ద్విసభ పార్లమెంట్ బ్రిటిష్ అభ్యాసం బి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఆస్ట్రేలియన్ రాజ్యాంగం సి ప్రాథమిక విధులు కెనడా డి ప్రాథమిక హక్కులు యుఎస్ రాజ్యాంగం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రాథమిక విధులు కెనడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో స్వేచ్ఛ హక్కుకు సంబంధించి కింది వాటిలో ఏది చేర్చబడలేదు ఆప్షన్స్ ఏ భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడే హక్కు బి సంఘాలు లేదా సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు సి మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించే హక్కు డి శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించే హక్కు కింది వాటిలో ఏ వ్రాతకి అక్షరార్థం ధృవీకరించడం అని అర్థం ఆప్షన్స్ ఏ హెబియస్ కార్పస్ బి మాండమస్ సి కోవారంటో డి సర్టియోరరి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సర్టియోరరి భారత రాజ్యాంగం యొక్క లక్షణాలలో ఒకటిగా ఆర్థిక న్యాయం దేనిలో అందించబడింది ఆప్షన్స్ ఏ ప్రవేశిక మరియు ప్రాథమిక హక్కులు బి రాష్ట్ర విధానం యొక్క ఉపోద్ఘాతం మరియు ఆదేశిక సూత్రాలు సి ప్రాథమిక హక్కులు మరియు రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు డి పైవేవీ కాదు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాష్ట్ర విధానం యొక్క ఉపోద్ఘాతం మరియు ఆదేశిక సూత్రాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ